హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టాప్ 10 కామెడీ క్లబ్. ఫస్ట్ ఎపిసోడ్ను మీరందరూ ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మరి ఈరోజు జోక్ ఏంటో చూసేద్దామా. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి చాలా గొప్పలు పోయే అలవాటు ఉంది. అందరికీ నేను చాలా ధనవంతుడినని, నేను చాలా దేశాలు తిరిగి వచ్చానని చెప్పుకోవడం అలవాటు. అయితే అతని దగ్గర ఒక సీను అనే పనివాడు ఉండేవాడు. ఒకరోజు ఆ ధనవంతుడి ఇంట్లో ఒక విందు జరుగుతుంది. ఆ విందులో వచ్చిన వాళ్ళందరి ముందు సీనును పిలిచి, సీను నువ్వు వెళ్ళి బైనాక్యులర్ తీసుకురా అని చెప్తాడు. చెప్పినట్టుగానే బైనాక్యులర్ వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు సీను. అయితే విందు అయిపోయిన తర్వాత ఆ ధనవంతుడు సీనును పిలిచి, సీను నేను తెమ్మనగానే తెచ్చేయడమేనా, కనీసం అమెరికా బైనాక్యులరా లండన్ బైనాక్యులరా అని అడిగి ఉంటే వాళ్ళకి తెలిసేది కదా నేనెంత గొప్పవాడినో, నేనెంత ధనవంతున్నో, ఎన్ని దేశాలు తిరిగి వచ్చానో తెలిసేది కదా అని కోపడతాడు. అప్పుడు సీన్ అంటాడు, సరేనాయ్య గారు ఇక మీదట అలా జరగదు అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి. మరికొద్ది రోజుల తర్వాత ఆ ధనవంతుడింటికి ఒక ఫ్రెండ్ వస్తాడు. ఆ ఫ్రెండు హాల్లో కూర్చొని హాల్లో ఉన్న పులి చర్మం చూసి, ఈ పులి చర్మం ఎక్కడదండి అని అడుగుతాడు. అప్పుడు మన వ్యాపారికి అలవాటే కదా గొప్పలు చెప్పుకోవడం. అప్పుడు తను ఏం చెప్తారంటే, ఇది మా నాన్నగారు వేటకెళ్ళి తీసుకొచ్చిన పులి చర్మం అని చెప్పి పనివాడిని పిలిచి, సీను నువ్వు వెళ్ళి నాన్నగారి ఫోటో తీసుకురా అని చెప్తాడు. అప్పుడు ఆ అమాయకపు సీను, అయ్యగారు ఏ నాన్నగారండి, అమెరికా నాన్నగారా లండన్ నాన్నగారా అని అడుగుతాడు.